హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనటి రోజున వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైతే పంట రుణాలకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకున్నారో వారందరికీ సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు ఎంత డబ్బులు వస్తాయో కూడా నేను ఆ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా అయితే తెలియజేయడం జరిగింది. అయితే చాలామంది కామెంట్లు అయితే చేయడం జరిగింది, అన్న మాకు స్టేటస్ అనేది చెక్ చేసే సమయంలో మాకు నో డేట్ ఆఫ్ ఫౌండ్ వస్తుందని చాలామంది అయితే అడగడం జరిగింది. అలాగే మీకు సంబంధించి మరొకసారి ఈ యొక్క వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికి ఈ యొక్క సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాలు వస్తాయి కూడా మరొకసారి మీకు క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి ఎవరైతే రైతులు వారికి సంబంధించిన పంటలు అనేది వేసే సమయంలో బ్యాంకుల ద్వారా రుణాలు అనేది పంట రుణాలు తీసుకుంటారో వారికి సంబంధించి 100,000 రూపాయల లోపల, ఇక్కడ చూసుకున్నట్లయితే 100,000 రూపాయల వారి లోపల ఎవరైతే తీసుకున్న రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి 100,000 రూపాయల లోపల రుణాలు అయితే మాఫీ అయితే చేయరు. ఈ 100,000 రూపాయలకి సంబంధించి సంవత్సరానికి ఎంత వడ్డీ అయితే అవుతుందో ఆ వడ్డీ మాత్రమే ఏపీ ప్రభుత్వం మాఫీ అయితే చేస్తుంది. అంటే సంవత్సరానికి సంబంధించి మీకు ఈ యొక్క 100,000 రూపాయల లోపల ఎంత రుణాలు అయితే తీసుకున్నారో ఆ రుణాలకు సంబంధించి ఎంత వడ్డీ అనేది అయిందో ఆ వడ్డీ డబ్బులు మాత్రం మీరు ఆల్రెడీ బ్యాంకులో కనుక చెల్లించున్నట్లయితే మాత్రమే మీకు పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి 100,000 రూపాయల లోపల మీరు రుణాలు అనేది తీసుకుని ఉండి వడ్డీ డబ్బులు అనేది ఇంకా మీరు బ్యాంక్ అకౌంట్ కనుక అంటే సంవత్సరం లోపల కనుక చెల్లించలేకపోయినట్లయితే వారికి ఈ యొక్క పథకంలో ఇనెలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. అంటే తప్పనిసరిగా మీరు 100,000 రూపాయల లోపల బ్యాంకు రుణాలు అనేది తీసుకుని ఉండాలి. అలాగే దీనికి సంబంధించి మీరు వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా అంటే టైంకి మీరు కట్ అనేది ఉన్నట్లయితే మాత్రమే మీకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన పంట రుణాలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలామంది ఏమి అడిగారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఎంత ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగిందో ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏమి అడిగారంటే అన్న మాకు నో డేట్ ఆఫ్ ఫౌండ్ అనేది వస్తుంది, మేము ఆల్రెడీ ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి పంట రుణాలు అనేది మేము 100,000 రూపాయల లోపల తీసుకునే ఉన్నాము, మాకు స్టేటస్ అనేది నో డేట్ ఆఫ్ ఫౌండ్ అనేది వస్తుంది, మేము ఇప్పుడు ఏం చేయాలని చాలామంది అడగడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రాప్ ఇయర్ అనేది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రాప్ ఇయర్ అనేది 2020-2021 అనేది ఉందా లేకపోతే 2021 అనేది ఉందా మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ సంవత్సరంలో ఈ యొక్క పంట రుణాలు అనేది తీసుకున్నారో అది మెయిన్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఏ సీజన్లో ఈ యొక్క డబ్బులు అనేది తీసుకున్నారో కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏ సంవత్సరానికి సంబంధించిన లిస్టు విడుదల చేశారంటే 2020-2021 రబీ సీజన్కి సంబంధించి, అది కూడా మీకు 2020-2021 ఖరీఫ్ సీజన్కి సంబంధించి కాదు, 2020-2021 రబీ సీజన్కి సంబంధించిన లిస్టు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఈ సీజన్లో ఎవరైతే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క స్టేటస్లో మీకు సంబంధించిన వివరాలు అయితే రావడం జరుగుతుంది. మీరు 2020-2021 ఖరీఫ్లో కనుక తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క స్టేటస్లో నో డేట్ ఆఫ్ ఫౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం మధ్యలో రబీ సీజన్లో తీసుకున్న వారికి మాత్రమే వివరాలు అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఇక మెయిన్గా మరొక అప్డేట్ ఏమిటంటే మీకు సంబంధించి తాజాగా అంటే 2021 ఖరీఫ్ సీజన్లో కూడా తీసుకున్న వారు చాలామంది అయితే ఉండడం జరిగింది. వారు కూడా వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసే సమయంలో నో డేట్ ఆఫ్ ఫౌండ్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నెల 29వ తేదీన 2020-2021 రబీ సీజన్కి సంబంధించి అలాగే 2021 ఖరీఫ్ సీజన్కి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం 2020-2021 రబీ సీజన్కి సంబంధించి అంటే ఒక సీజన్కి సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇంకా మనకి రావాల్సిన లిస్ట్ ఏంటంటే 2021 ఖరీఫ్ సీజన్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇంకా రాలేదు. ప్రస్తుతం ఈ సీజన్కి సంబంధించిన రైతుల యొక్క వివరాలు మాత్రమే బ్యాంకర్ల నుంచి ఏపీ ప్రభుత్వానికి అయితే రావడం జరిగింది. అంటే వీరు 100,000 రూపాయల లోపల రుణాలు అనేది తీసుకుని ఉన్నారు, వీరు సక్రమంగా బ్యాంకులకు వడ్డీ డబ్బులు అనేది చెల్లించడం జరిగింది, వీరికి ఇంత అమౌంట్ అనేది వడ్డీ డబ్బులు అనేది చెల్లించారనేది ఈ యొక్క స్టేటస్లో మీకైతే రావడం జరుగుతుంది. 2021 ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో వారు కూడా చాలామంది అయితే వారి యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవడం జరిగింది. ఇలా చెక్ చేసుకున్న వారికి సంబంధించి చాలామందికి నో డేట్ ఆఫ్ ఫౌండ్ అయితే రావడం జరిగింది. 2021 ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో వారందరూ
వారందరికీ సంబంధించి ప్రస్తుతం బ్యాంకులో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరు లక్ష రూపాయల లోపల పంట రుణాలు తీసుకుని ఉన్నారు, వారికి సంబంధించి వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా కట్టారా లేదా అనే విషయాన్ని వారైతే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. త్వరలోనే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అవుతుందని, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2020-2021 అనేది ఉంది. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 2021 అనేది వస్తుంది. ఇక్కడ రబీ సీజన్కి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే రబీ అలాగే ఖరీఫ్ రెండు సీజన్లు అయితే రావడం జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క లింక్లో 2021 ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా లింక్ అనేది అవైలబిలిటీలోకి అయితే రావడం జరుగుతుంది. ఎవరికైతే నో డేట్ ఆఫ్ ఫౌండ్ అనేది వస్తుందో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఏ సీజన్లో మీరు డబ్బులు అనేది తీసుకున్నారో మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లు 2020-2021 రబీ సీజన్లో మీరు పంట రుణాలు అనేది తీసుకుని ఉంటున్నట్లయితే మీకు సంబంధించిన నో డేట్ ఆఫ్ ఫౌండ్ అనేది వస్తున్నట్లయితే మీరు 100,000 రూపాయల కన్నా ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారని చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 100,000 రూపాయల లోపల కనుక తీసుకుని ఉన్నట్లయితే, అంటే 99,999 రూపాయల కన్నా తక్కువ కనుక మీరు తీసుకుని ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. అప్పటికీ కూడా మీ యొక్క స్టేటస్లో నో డేట్ ఆఫ్ ఫౌండ్ అనేది వచ్చినట్లయితే మీరు వెంటనే మీకు సంబంధించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారిని కనుక కాంటాక్ట్ అనేది అయ్యి మీకు సంబంధించిన పూర్తి సమాచారం కనుక తెలియజేసినట్లయితే వారు ఒకసారి మీ యొక్క వివరాలను ఏదైతే చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఎవరికైనా సరే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన పంట రుణాలకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసే సమయంలో ఇక్కడ మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన జిల్లా మండలం అలాగే మీకు సంబంధించిన పేరు అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ అనేది రాకుండా ఆగిపోవడం జరుగుతుంది. అలాగే మీకు ఎంత పేమెంట్ అనేది వస్తుందో కూడా ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఎంత డబ్బులు అనేది తీసుకున్నారో కూడా ఇక్కడ చూపిస్తుంది. వీరికి సంబంధించి ఎంత డబ్బులు అనేది తీసుకున్నారో, వీరికి సంబంధించి ఎంత వడ్డీ డబ్బులు అనేది వస్తుందో కూడా ఇక్కడ మీకు క్లారిటీగా వారైతే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఉందా, ఇన్ఎలిజిబిలిటీ అనేది వస్తుందో కూడా ఇక్కడ మీకు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 100,000 రూపాయల కన్నా ఎక్కువ కనుక తీసుకుని ఉండి ఇక్కడ మీరు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే మీకు సంబంధించి తప్పనిసరిగా ఎంత డబ్బులు అనేది తీసుకున్నారో దాన్ని బట్టి మీకు ఇన్ఎలిజిబిలిటీ కూడా వచ్చినట్లు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ వీరికి సంబంధించి 100,000 రూపాయల లోపల తీసుకుని ఉన్నారో అలాగే వీరు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన పంట రెండు మ్యాచ్ అనేది అయినట్లు వీరికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీకు సంబంధించి 100,000 రూపాయల కన్నా ఎక్కువ రుణాలు అనేది తీసుకుని ఉన్నా లేదా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన పంటలు అనేది వేయకపోయినట్లయితే మీకు ఇన్ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి రైతు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ను మరొకసారి మీ యొక్క స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన క్రాప్ ఇయర్ అనేది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ సీజన్లో మీరు, అంటే ఏ సంవత్సరానికి సంబంధించి ఏ సీజన్లో మీరు పంట రుణాలు అనేది తీసుకున్నారో అది మెయిన్గా గుర్తుపెట్టుకొని మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అప్పటికీ కూడా మీకు నో డేట్ ఆఫ్ ఫౌండ్ అనేది వచ్చినట్లయితే వెంటనే మీరు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రానికి కనుక వెళ్ళినట్లయితే మీరు అక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ అనేది చేయండి. మీకు సంబంధించిన పూర్తి సమాచారం వారైతే తెలియజేస్తారో ఈ నెల 29వ తేదీన ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన అమౌంట్ అయితే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ లోపల తప్పనిసరిగా ప్రతి రైతు మీకు సంబంధించి ఈ యొక్క లిస్టులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది.